ఇలా జరుపుతామా ఎలక్షన్స్? ఇలా అసహ్యంగా జరుపుతామా ఎలక్షన్స్ అని అడుగుతున్నాను నేను. అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణం జార్జ్ గారిని అడుగుతున్నా, మీ 500 రూపాయలు కూడా కట్టారు సార్? వాళ్ళు ఇక్కడ కట్టమనేని కృష్ణ గారు, మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్. ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళ డబ్బు కట్టారు సార్. ఇక్కడ పర్చోరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు. ఇక్కడ చెన్నైలో ఉన్న లక్ష్మీ గారి నంబరు, శారదా గారి నంబరు. ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్? ఇంత దిగజారుతామా? ఇల్లు ఇలా గెలుస్తారా? మా మీద మెంబర్స్తో మాట్లాడి మీరు ఏం చెప్పాలో మీ హామీలు చెప్పి గెలవరా? ఇలా గుద్దించుకుని వస్తారా? అడగండి సార్, మేము అడుగుతున్నాం ఈ ప్రశ్న. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్లీజ్ క్యాన్సల్ దిస్ మ్యాండేటరీ రోల్స్. అంటే ఎలక్షన్ గెలిచే ముందు గెలవాలా? మీకు గెలిచే ముందు గుద్దించుకోవాలా? ఇలా కట్టగలరా మీరు? మీరు ఎవరండి? 28,000 యాజ్ అ కంటెస్టెంట్ మీ మనిషి వచ్చి ఎలా కట్టాడండి? వీళ్ళు కట్టి వీళ్ళు ఎలా తీసుకుంటారని అడుగుతున్నా. ఈ 28,000 ఒకటి కడుతున్నప్పుడు ఆ మిగతా 56 మంది మీకు లెటర్ రాశారా, ఇలాంటి ఒక ఫలానా మనిషి వస్తాడు మా డబ్బు కట్టాలని 500 రూపాయలు? చెన్నైలో ఉన్న శరత్ బాబు గారికి ఫోన్ చేశారు, మీరు పెద్దోళ్ళు నా ఫ్రెండే, 500 రూపాయలు ఎందుకు కట్టలేదంటే వాళ్ళు కట్టుంటారు, నేను మోహన్ బాబు గారికి గూగుల్ పే చేస్తాను. ఏంటి సార్, ఓటు హక్కు అడగాల్సింది మీరు, లెటర్ రాయాల్సింది మీరు, ఆ గూగుల్ పే ఏమో మా అసోసియేషన్ కట్టరా మీరు? మోహన్ బాబు గారు కడతారా పంప 500 రూపాయలు? ఈజ్ దిస్ ద వే ఎలక్షన్ షుడ్ హ్యాపన్? ప్రజల్ని, మెంబర్స్ని, డిఆర్సీ కమిటీ చైర్మన్ని, పెద్దలైన చిరంజీవి గారిని, మురళీమోహన్ గారిని, పేరు పేరున నాగార్జున గారిని అడుగుతున్నా, మీరు చెప్పండి సమాధానం నాకు. మీరు చెప్పండి సార్, ఇది అవసరమా మాకు? అంటే మసకబారింది చెడిపోయిందంటే ఇలాంటి రాజకీయాలు కూడా జరగాల మా అసోసియేషన్? అండ్ ఎలక్షన్ నేనేదో హర్ట్ అయ్యి ఏడుస్తున్నా నాకు నాకు ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్. ఇది అవ్వకూడదనే కదా మనం వచ్చాం. ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్, తెల్లమ్మ తల్లి బిడ్డలు, అందరూ ఒకటలు, ఆర్టిస్టు సున్నితమైన వాళ్ళు ఇలా గుర్తించుకుంటారండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని, పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళని కౌగలించుకోవాలని, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించాలని మనం ఎలక్షన్ నుంచి ఉంటే వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా? వాళ్ళని కూడా ఇలా వాడుకుంటారా? దయచేసి మీరు అందరూ నాకు ఆన్సర్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఒకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను, మేము గెలుస్తాం మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. మీ అందరికీ, ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజ్ గారు అన్న ప్రతి మాట 1 కి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి, మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది. సరే, ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకండి. అలాగ అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. అట్లీస్ట్ అదేమవుతుందండి, మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి. నా హంబల్ రిక్వెస్ట్, అంటే ఫోన్ చేశారు మీకు ఒక అవగాహన లేదు, మీరు పెద్ద పట్టించుకోరు, ఎవరు గెలిస్తే ఏంటి నాకు, నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్. ఏదో ఫోన్ చేసేసారు కదా, చెప్పేశాం కదా మన మాటకి, ఆయన దాని ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి. అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరు విన్ అవుతున్నారని, సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి. కంప్లైంట్ తీసుకున్నారు, నేను పరిశీలిస్తానన్నారు, పరిశీలించండి. మీరు పరిశీలించండి, మీ దగ్గర ఎవిడెన్స్లు పెట్టాం. అవును, ఓటు వేసేది ఓటు హక్కు ఆడుతుంది, మీరు పరిశీలించండి, నాకు పరిశీలించి చెప్పండి. మీకు అన్ని దయచేసి తీయండి అని చెప్పారు, వచ్చిన లెటర్స్ చూపించారు చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి, అన్ని కవర్స్ ఒకేలా ఉన్నాయి. ఇది ఎలా జరుగుతుంది నాకు చెప్పండి సార్. బాంబే నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వచ్చే లెటర్ ఒకేలా ఎలా ఉంటాయి సార్? ఒకేలాంటి కవర్లు ఎలా వస్తాయి సార్? ఇలా నాకు వెళ్ళి ఎందుకు ఇక్కడి నుంచి బ్లూ డాట్లో పంపిస్తారు, అక్కడ వెళ్ళి ఎందుకు గుద్దులు పంపిస్తారు? నా ఆటంకాన్ని మీ ఆన్సర్ ఇవ్వండి సార్. అస్ దిస్ నాట్ హ్యాపన్. అండ్ ఎలా మీరు ఒక మనిషి వచ్చి 28,000 కడితే మీరు ఎలా తీసుకుంటారు సార్?
యాజ్ ఏ ఆఫీస్ ఒక మనిషి నడిచి వచ్చి ఎంత అని లెక్క చూసి ఆహా 86 తీసుకోండి కట్టేసాం అండ్ ఆ ఫోన్ వచ్చింది ఆ కంపెనీ వాళ్ళు మేము వచ్చి కట్టేస్తాం మీరు ఎవరు కట్టడానికి హూ ఆర్ యు అంటే వినరా మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇంకా అలేం తీసు ఇంతకన్నా నేను మాట్లాడిన ఓటర్స్ కో మెంబర్స్ కో ఒకే ఒకటి చెప్తాను ఇలా జరుగుతున్నాయి మా ఎలక్షన్స్ మీ మనసాక్షి మీ మనసాక్షితో ఓట్ చేయండి 50 ఓట్లు సార్ ఒకటి రెండు కాదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ